హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయన సినిమాలో విలన్ కానీ నిజ జీవితంలో హీరో మనం ఎంతో అభిమానించే రీల్ హీరోల కంటే పెద్ద రియల్ హీరో ఆయన పేరే ప్రభాకర్ రెడ్డి పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి మనం అభిమానించే హీరోలు ఎవరినైనా ఒకరిని ఆదుకుంటేనే మా హీరో మనసు బంగారం దానకర్ణుడు కష్టం తెలిసిన వ్యక్తి అని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇటువంటి హీరోలు ఎవరు చేయలేని గొప్ప పనిని ప్రభాకర్ రెడ్డి చేశారు హైదరాబాద్లో కొంత స్థలం ఉంటేనే స్టూడియోనో సినిమా హాల్లో కట్టుకుంటున్న హీరోలు ఉన్న సమయంలో ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాల కోసం దానం చేశారు ఇప్పుడు ఈ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది సినిమాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాల ఐదు వందల కోట్లు ఆయన చలువ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంత ఇండ్లలో ఉంటున్నారు అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి రేట్లు గొప్పవారు ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరో ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి ఎంబీబీఎస్ చదివిన ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కావాల్సి యాక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చివరకు మిగిలేది సినిమా ద్వారా నటనలోకి అడుగుపెట్టారు నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలే చేశారు అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనలో చాలామందికి కలుగుతుంది జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు పలు సినిమాలకు కథలు అందించారు ఈ క్రమంలో ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు సంపాదించారు చిత్ర పరిశ్రమ మెద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్లో స్థలాలు కొనుగోలు చేశారు ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్బౌలి సమీపంలో పది ఎకరాల స్థలం కొన్నారు అయితే ఆనాటి హీరోలంతా హైదరాబాద్లోని తమ స్థలాల్లో విలాసవంతమైన ఇల్లు సినిమా హాల్లు సినిమా స్టూడియోలు నిర్మించుకున్నారు ప్రభాకర్ రెడ్డి మాత్రం తన స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు మెద్రాస్లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునేవారు ఎందరికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు పరిశ్రమ హైదరాబాద్కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమైక్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతున్నందుకు వారికి ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు ఎందుకుగాను తానే ఒక అడుగు ముందుకు వేసి తన పది ఎకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి ఇప్పించారు ఇలా సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటైంది ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి మధ్యలో ఉంటుంది ఈ చిత్రపురి కాలనీ ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగింది ఈ ప్రాంతంలో ఒక ఎకరం ధర కనీసం యాభై కోట్లు ఉంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ ప్రస్తుతం ఐదు వందల కోట్లపైనే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకుని ఇంటి అద్దెల బాధను తప్పించుకున్నారు సంపాదించే డబ్బుతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని వారు ఎప్పటికీ మర్చిపోరు అందుకే ఆయన గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు అరవై రెండేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు సినిమాల కోసం సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పాలి చూసాడుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి